ప్రభు నామములో అందరికీ శలోం. ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా, గత రాత్రి అంతా కూడా మీ రక్షణ మా గృహం చుట్టూ ఉంచి మా అందరికి కూడా మంచి నిద్రను అనుగ్రహించి ఈ రోజున ఉదయకాల సమయంలో సజీవులుగా మరల మమ్మల్ని లేపినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ మీరిచ్చిన ఈ ఒక అద్భుతమైన రోజును బట్టి స్తోత్రాలు దేవా. అయా, ఈ రోజును మేము ప్రారంభించబోతుండగా నాయన, ఈరోజు అంతటిపై మీ కృపను కుమ్మరించండి. అయా, మా యొక్క జీవితాలను మీ యొక్క ఆధీనంలోకి తీసుకోండి. ఈ రోజున మా నడవడిక, మా క్రియలు, మా మాటలు తండ్రి, మా యొక్క పనులు, ప్రతిదీ కూడా మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా ఉండటానికి సహాయం దయచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఈ రోజున మీ కృప వలన మేము పనులు ప్రారంభించబోతుండగా నాయన, సహాయం దయచేయండి. మాకు ఎదురుగా ఉన్న ప్రతి ఆటంకమును తండ్రి దూరపరచండి నాయన. మా శక్తి చేత, మా బలం చేత చేయలేని కార్యములన్నింటినీ చేయడానికి కృప చూపించండి తండ్రి. చేస్తున్న జాబ్స్లలో, బిజినెస్లలో, పరిచర్యలలో మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించమని నాయన బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఈ రోజున ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ప్రయాణాల్లో మీ యొక్క రక్షణ కవచమును ఏర్పరచున్నాయినా, వారి యొక్క వాహనాలను మీ యొక్క ఆధీనంలోకి తీసుకున్నాయినా, బిడ్డలను క్షేమకరంగా నడిపించమని, క్షేమకరంగా మరల వారి గృహాలు చేర్చమని తండ్రి బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, ఈరోజు కావలసిన అవసరతలను బట్టి కూడా తండ్రి ప్రార్థిస్తున్నాం దేవా. ఈరోజు కావలసిన ఆత్మీయపరమైన ఆహారమును, శారీరకపరమైన ఆహారమును మీరే అనుగ్రహించండి నాయన. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. శాంతి సమాధానాలతో వారిని నింపమని నాయన బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఈ రోజున తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ యొక్క టెస్టుల నిమిత్తం అయితే వెళ్తున్నారో వాటిలలో తండ్రి వారు కోరుకున్న విధంగా ఒక నార్మల్ రిపోర్ట్ని దయచేయమని కూడా బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎటువంటి ఎగ్జామ్స్ అయినా, ఎటువంటి ఇంటర్వ్యూస్ అయినా వాటిలలో వారు భయపడకుండా ఫేస్ చేయగలిగిన ధైర్యమును, జ్ఞానమును, శక్తిని వారికి దయచేయమని తండ్రి, మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా తండ్రి, ఈ రోజున గృహాల్లో ఉంటున్నటువంటి చిన్న బిడ్డలను, యవన స్త్రీలను, యవనస్తులను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి గృహాల చుట్టూ మీ రక్షణ ఏర్పరచండి. ఎండ దెబ్బ నుంచి వారిని రక్షించండి నాయన. తండ్రి, ఈ రోజున తండ్రి మమ్మల్ని మేము భద్రపరచుకొని ఈ లోకానికి వేరే మీకు దగ్గరై జీవించే కృపను దయచేయమని తండ్రి, ఈ రోజున తండ్రి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి జీవితంలో మీరు ఇచ్చిన కొత్త సంవత్సరంలో వారిని ఇంకా బహుగా ఆశీర్వదించి ఫలింప చేయమని, ఈ రోజంతటిలో మీ సాక్షులుగా అనేకులకు తండ్రి మాదిరికరంగా మా జీవితాలను ఉంచమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.